వెల్కమ్ టు నమస్తే తెలంగాణ కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సంక్షేమ పథకాల అమలు అస్తవ్యస్తంగా మారింది ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం కూడా సక్రమంగా అమలు కావటం లేదు గదర్ జిల్లా లక్కలకట్టి గ్రామంలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందని కిలో కూరగాయలను వంద మంది విద్యార్థులకు సరిపెడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏకంగా పాఠశాలలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు నిబంధనల ప్రకారం పప్పు కోడిగుడ్లు కూరగాయలతో కూడిన భోజనాన్ని విద్యార్థులకు పెట్టాలి కానీ నాలుగు వందల నలభై ఒకటి మంది విద్యార్థులకు నాలుగు కిలోల కూరగాయలతో సాంబారు చేసి సరిపెడుతున్నారు అంటే కిలో కూరగాయలను వంద మంది విద్యార్థులకు సరిపెట్టడం ఏమిటంటూ విద్యార్థులు రోడెక్కారు నాణ్యత లేని భోజనం పెడుతున్నా ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు ప్రధాన ఉపాధ్యాయుడిని వెంటనే బదిలీ చేయాలని అధికారులను కోరారు దేశంలో ఒకటి రెండు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాయి కానీ తెలంగాణలో మాత్రం తొమ్మిది పది తరగతుల వారికి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు ఇటీవల సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ద్వారా ఉదయం పూట టిఫిన్ కూడా అందిస్తున్నారు మిగతా రాష్ట్రాల్లో దొడ్డు బియ్యం అన్నం పెడుతుండగా తెలంగాణలో సన్న బియ్యం అన్నం పెడుతున్నారు భోజనంలో వారానికి మూడుసార్లు అరటి పండ్లు అందిస్తుండగా లేత మొలకలు రాగిజావా ఇస్తున్నారు అంతేకాకుండా పాఠ్యపుస్తకాలు బుక్స్ రెండు జతల యూనిఫామ్లను కూడా ఉచితంగా అందిస్తున్నారు